పొద్దుగాల ఏడు ఎనిమిది సంది సురుకులు పది దాటినాక బయట అడుగు పెట్టాలంటనే బుగులు ఉబ్బరానికి కుతకుత ఉడికిండ్రు ఏసీలు కూలర్లు ఇరాం లేకుండా నడిచినాయి ఎన్ని నీళ్లు దాగినా దూపారని పరిస్థితి పబ్లిక్ ఎటు వసబడ్లే ఇంతలనే ఎండదేవుడు మాయం ఆనదేవుడు ప్రత్యక్షం ఆయతరం చిన్నగా పడ్డాదానా పట్నంలా సరస్సుడు ధరించింది ముత్యమంత సేపు గరువిచ్చుడు మల్ల దంచుడు చూస్తుండగానే చెరువులైనయి పట్నంల రోడ్లు ఒకొకతాన మోకాల లోతు నీళ్లు గిట్ల చేరినాయి వరదల బండ్లు కదలక చిన్న తిప్పలు కాదు కొందరికి గాలి దుమారానికి జాగలలా చెట్ల కొమ్మలు ఇరిగి రోడ్ల మీద పడ్డాయి ట్రాఫిక్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు బగ్గరే తిప్పలు పడ్డరు మళ్ళా ఎప్పటిక చేసేందుకు ఊర్ల గిట్లా గట్టిగానే అరుసుకున్నాడు ఆనదేవుడు ఉతార్లో ఉన్న జాగల వరదలు వారిని గాలి దుమారానికి ఇండ్ల రేకులు కొట్కబోయినాయి రోడ్ల మీద కరెంటు తంబాలు కూలిపోయినాయి పాపం పిడుగులు పడి జీవాల పానాలు పోయినాయి అంత ఆగమాగం జగన్నాథం ఇక మార్కెట్ల రైతన్నల తిప్పాలు చెప్పవసం కాదు ఒడ్లు మొక్కలు మొత్తం నానిమైన ఎన్నని పట్టాలు కప్తారు ఎంతకని కప్తారు నెల రోజుల సంధి ఇదే కోసనాయే ఆఫీసర్లు కాంటబెట్టుడు ఆలస్యం చేసుడు ఆనదేవుడు వచ్చి ఆగం చేసుడు ఇప్పటికే నాలుగైదు మాటల నాని పోయే వరకు మొలకలు వచ్చినాయి ఒడ్లు తడిచిన ధాన్యం కొనాలే మాకు న్యాయం చేయాలి అని ఊర్లలో రోడ్ మీదకి వచ్చి ధర్నాలు చేసిండు రైతులు ఓ దిక్కు సీఎం సార్ చెప్పిన వేయాలని మీటింగ్ పెడుతున్నారు కానీ మరి పండించిన పంటలు ఇంకెప్పుడు కొంటారో వాళ్ళకే తెలవాలి